హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనా? దేశంలో 2029 నాటికి జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు. అసలు 2019 నుంచే కేంద్రంలోని బీజేపీ ఆ దిశగా ఆలోచనలు చేస్తోంది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చివరి ఏడాది మాత్రమే బీజేపీ జమిలీ ఎన్నికల మీద కార్యాచరణకు సిద్ధమైంది. దాని సాధ్యాసాధ్యాల మీద ఒక కమిటీని వేసి అధ్యయనం చేయిస్తోంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని నియమించింది. ఆయన నాయకత్వంలో కమిటీ ఇప్పటికే ఆ దిశగా భేటీలు వేస్తూ కసరత్తు చేస్తోంది. ఇది ఒక కొలిక్కి వచ్చి 2029 నాటికి దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అంటే అసెంబ్లీలకు పార్లమెంటుకి ఒకేసారి ఎన్నికలన్నమాట. ఆ విధంగా చూస్తే జాతీయ రాజకీయాల ప్రభావం ప్రాంతీయంగా పడుతుంది. అలాగే కూటమిల మధ్యనే పోరుకు ఆస్కారం ఉంటుంది. జాతీయ స్థాయిలో 2019 కంటే 2024 ఎన్నికలలో ఆ తరహా రాజకీయ పోరు కనిపించింది. దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి, అలాగే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఉన్నాయి. దేశంలో 50కి పైగా పార్టీలు గుర్తింపు పొందినవి ఉంటే ఇందులో అరడజన కంటే తక్కువ పార్టీలే ఏ కూటమిలో లేకుండా ఉన్నవి కనిపిస్తున్నాయి. మిగిలిన పార్టీలన్నీ కూడా కూటమిలను ఎంచుకుని చేరిపోయినవే. ఏపీలో చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. మరోవైపు వామపక్షాలు, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి. 2024 కూడా ఆ పార్టీలు కలిసే ఏపీలో పోటీ చేశాయి. ఇక ఒంటరిగా పోటీ చేసింది వైసీపీ. ఘోర పరాజయం పాలైంది కూడా. ఇక వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలనుకున్నా, అలాగే 2029 ఎన్నికలలో అధికారం దిశగా అడుగులు వేయాలనుకున్నా కూడా ఏదో ఒక కూటమిలో చేరితేనే తప్ప సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. ఎన్డీఏ కూటమి చూస్తే టీడీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో ఉంది. ఆ రెండు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు. పైగా అవి కూడా అధికారం కోసమే పోటీ చేసే పార్టీలు కాబట్టి ఎన్డీఏలో వైసీపీకి చోటు దక్కే ఛాన్సే లేదు. ఇక మిగిలింది ఇండియా కూటమి మాత్రమే. ఈ కూటమిలో వైసీపీ చేరితే ఏపీలో కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు కలిపి 2029 నాటికి బలమైన కూటమిగా మారతాయి. అప్పుడు ఈ రెండు కూటమిల మధ్య పోరు సాగితే ఎవరిది విజయం అన్నది కాలం నిర్ణయిస్తుంది. మరోవైపు చూస్తే కూటమిలో లేకుండా విడిగా వైసీపీ పోటీ చేస్తే జాతీయ రాజకీయాలు ప్రభావితం చేసే జమిలీ ఎన్నికలలో భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. దాంతో ఇప్పటి నుంచే వైసీపీ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచించాలని అంటున్నారు. ఇక తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ కూడా ఏ కూటమిలోనూ లేదు. పైగా ఏపీలో జగన్కి ఉన్న వెసులుబాటు కూడా కేసీఆర్కి లేదు. ఎందుకంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరిన బీజేపీ తెలంగాణలో అధికారాన్ని ఆశిస్తుంది. అలాగే కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో చేరినా కూడా తెలంగాణలో అధికారం మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ఏపీతో పోల్చితే బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో బలమైన పార్టీలుగా ఉన్నాయి. అవి పొత్తు పార్టీలుగా ఉంటూ జూనియర్ పార్ట్నర్స్గా ఉండడానికి వీలు ఉండదు. సో కేసీఆర్కి ఇబ్బంది ఉంది. అయితే సీట్ల సర్దుబాటు చేసుకుని చిరిసగం అధికారం పంచుకోవడం, కేంద్రంలో అధికారంలో వాటా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలా చూస్తే కనుక కేసీఆర్ ఎన్డీఏలో చేరతారా లేక ఇండియా కూటమిలో చేరతారా అన్నది చర్చగా ఉంది. దేనిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేస్తే జమిలీ ఎన్నికల నేపథ్యంలో రెండు బలమైన కూటమిల మధ్య పోరులో మరోసారి బీఆర్ఎస్ రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చూడాల్సి ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి రెండు పార్టీలు, రెండే కూటములు అన్న లెక్కల కోసమే బీజేపీ కోరి మరీ జమిలీ ఎన్నికలను తీసుకుని వస్తోందని అంటున్నారు. ఏ విధంగా చూసినా అది ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ముప్పుగానే ఉంటుంది.